ఈ లోకంలో చాలా విషయాలు, ఒకటి మనం చేస్తే తిరిగి మరొకటి పొందుకుంటాం, ఒకటి మనం చేస్తే తిరిగి మరొకటి పొందుకుంటాం. ఎలాగ చెప్తాను చూడండి, మనము ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. ఎంతమంది తెలుసు ఈ మాట? ఓటు అంటాం, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, మళ్ళా బయటకు వదులుతున్నాం. అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్, CO2. నువ్వు పీల్చుకుని బయటకు వదలలేదు అనుకో, ఏయ్ నేను ఎందుకు వదలాలి, బయటకు ఊపిరి నేను వదలను అని చెప్పి నువ్వు బిగబట్టు కూర్చున్నావు అనుకో, ఏమవుతావు? రైట్. లేకపోతే నువ్వు ఇలాగున్నావు, బయటకు వదిలేసావు కానీ నేను పీల్చుకోను అని చెప్పి కూర్చున్నావు, ఏమవుతావు? అంటే మనిషి బతకాలంటే ఊపిరి పీల్చుకోవాలి, ఊపిరి వదలాలి. ఈ రెండు జరిగితే అప్పుడు మాత్రమే మనిషి జీవిస్తున్నట్టు లెక్క. అర్థమైందా మీకు? నెక్స్ట్, చెట్లు ఉన్నాయి. చెట్లు ఎంతమంది తెలుసు? తెలుసా? అవి ఏం చేస్తాయి అంటే CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ ఏమవుతాయి అంటే వదులుతాయి. నా మాటనా, ప్రతి దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెడతాం. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, చెట్లు ఆక్సిజన్ ఏం చేస్తాయి అంటే వదిలిపెడతాయి. రైట్. ప్రతి చోట కిరాణా షాప్కి వెళ్ళామనుకో, హోటల్కి వెళ్ళామనుకో, డబ్బులు ఇవ్వాలి, పదార్థము వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇస్తారు. ఈ రెండు జరగడాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షన్స్ అంటారు, అంటే వ్యాపార లావాదేవీలు అంటారు. నా మాటలు చాలా చేసుకోండి, నేను ముందుగానే చెప్పాను, దీంట్లో వ్యాపారానికి సంబంధించి కొన్ని మాటలు వాడతాను ఈ రోజు నేను చెప్పాను. దీన్ని ఏమంటామంటే వ్యాపార లావాదేవీలు అంటాం. అయితే ఇప్పుడు అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు పాలు పెరుగు ఈ రవాణా చేసే వ్యాన్లు తిరుగుతాయి. తర్వాత 3, 4, 5 ఆ ప్రాంతంలో న్యూస్ పేపర్ వేసే రవాణా చేసే వాహనాలు తిరుగుతాయి. ఈ అర్ధరాత్రి ఈ పాల ప్యాకెట్లు వేసి వ్యాన్ ఎక్కడైనా గుద్దేసుకుంది అనుకోండి, ఆ ఊరికి ఆ రోజు ఉదయమే ఏమందమంటే పాల ప్యాకెట్లు అందం. న్యూస్ పేపర్ వేసి వ్యాన్ ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, పొద్దున్నే నీకేం రాదంటే ఎలా మాటలు, పొద్దున్నే నీకేం రాదంటే అంటే ఒకటి వెళ్ళాలి, ఇంకోటి రావాలి, ఒకటి పీల్చుకోవాలి, ఇంకోటి వదలాలి. ఎక్కడ చూసినా ఈ సిద్ధాంతం ఉంది. ఇది ఒక ఈ లోకంలో ఒక సూత్రము. ఏం చెప్పండి ఇది? ఇప్పుడు మొక్కను పాతావు, నీ బాధ్యతగా నువ్వేం చేయాలంటే నీళ్ళు పోయాలి. నువ్వు నీళ్లు పోస్తే నీ పక్క నుంచి దాని పక్క నుంచి ఫలాలను ఇస్తుంది. ఈ రెండు జరగాలి, మొక్కకి నువ్వు అది. అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైందా? ఊపిరి పీల్చుకోవాలి, బయటకు వదలాలి, డబ్బులు ఇవ్వాలి, సరుకులు తెచ్చుకోవాలి. ఇక్కడేం చెప్పాను నేను? నీళ్లు పోయాలి, అది ఏం చేయాలంటే ఈ రెండు సిద్ధ ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ దేశంలో ఆ ప్రాంతంలో కరువు రావడానికి గల కారణం ఏంటంటే లోపల ఉన్న పదార్థము అయిపోయింది, బయట నుంచి ఏం రావట్లేదంటే ఇంకా పదార్థం రావట్లేదు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎగుమతులు దిగుమతులు అని పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ రైతులు ఉన్నారు, ఎగుమతి సరిగ్గా బాగోలేదండి, దిగుబడులు సరిగ్గా బాగోలేదండి అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటాం. ఒకటి మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకొకటి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మొక్కకి నీళ్లు పోస్తే దాని నుంచి మనం ఫలాలు కోసుకుంటాం, ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ మనం ఏం చేస్తామంటే వదులుతాం. ఇది ఒక సిస్టమ్ ఉంది. ఇలా చూడండి, ఇప్పుడు ఆ దేశంలో ఆహారం తెచ్చిపెట్టుకున్నారు, బయట ఇంకా చాలా ఉంది, ఈ రవాణా సరఫరా ఏమైపోయిందంటే ఆగిపోయింది. అక్కడ కరువు రావడానికి గల కారణం ఏంటంటే చెట్టు చేమ అన్నీ బాగానే ఉన్నాయి, వర్షము నీళ్లు అన్నీ బాగానే ఉన్నాయి, కావలసిన డబ్బులు వారి ఏటీఎం బ్యాంకుల్లో ఉన్నాయి, కానీ అక్కడ ఏమి లేదంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళే రవాణా ఎగుమతులు దిగుమతులు ఏమైపోయినాయి అంటే ఆగిపోయినాయి. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పారు ఈ పదాన్ని ఉపయోగించి, ఈ సూత్రాన్ని ఉపయోగించి మన జీవితంలో ఇది ఎలా ఉపయోగపడద్దో చూద్దాం. ఇప్పుడు నీ యొక్క కుటుంబంలో, నీ వైవాహ జీవితంలో ఒకళ్ళు భర్త ప్రేమను ఇవ్వాలి, భార్య ప్రేమను పొందుకోవాలి. భార్య ప్రేమను ఇవ్వాలి, భర్త ప్రేమను పొందుకోవాలి, రెండున్నాయి. ప్రేమనిచ్చేవాళ్ళు ఉండాలి, ప్రేమను పొందుకునేవాళ్ళు. ఎందుకు రెండు సూత్రాలు చెప్పాను కదా, ఎక్స్పోర్ట్ ఎగుమతులు దిగుమతులు. ప్రేమను ఎగుమతి చేసేవాడు భర్త అయితే దిగుమతి చేసేది ఎవరు? భార్య. ప్రేమను ఎగుమతి చేసేది భార్య అయితే దిగుమతి చేసుకునేది ఎవరు? చెప్పాలి. రైట్.
ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఉన్న ఒక శాపం ఏంటంటే, వివాహం అయ్యింది, ఘనంగా అయ్యింది, పెద్ద 10,000 20,000 పెట్టి ఫోటో ఆల్బమ్ కూడా చేయించుకున్నాం, అంతా బాగానే ఉంది, కట్నము కానుకలు అన్నీ బాగానే జరిగినాయి, కానీ ఈ ఎగుమతులు దిగుమతులు అనే విషయంలో ఈ వివాహ జీవితంలో ఏమైపోయిందంటే ఆటంకం వచ్చింది. ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో ప్రేమ అనే కొరవ వచ్చింది. ఈరోజు దైవ సేవకుడిగా నా ప్రార్థన, మీ వైవాహ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో దేవుడు మరలా ఎగుమతులని దిగుమతుల్ని ప్రారంభించి చక్కగా రవాణా జరిగేటట్టు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు కుటుంబ కలిగిన వారికి శుభవార్త, వివాహ జీవితంలో స్థిరపడిన వారికి శుభవార్త. నీ జీవితంలో ఎగుమతులు దిగుమతులు అనే రవాణాకి అడ్డుకట్టబడింది, ఆటంకం పడింది. దేవుడు ఆ ఎగుమతుల్ని దిగుమతుల్ని మరలా ఆయన ఏం చేయబోతుంటే సాఫీ చేయబోతున్నాడు, మరలా కొనసాగించబోతున్నాడు. ఈ 2017 సంవత్సరము నా సంవత్సరము, లేక 2017 సంవత్సరం నీ సంవత్సరము, నీ కుటుంబంలో దేవుడు ఎగుమతి దిగుమతి అనే రవాణా సాఫీగా జరిగించబోతున్నాడు. అటువంటి దేవుడు బట్టి చప్పుడు పెడుతున్న మనం మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కమాను, ప్రతి రంగాన్ని టచ్ చేయడం కష్టపడతాను. ఇప్పుడు వ్యవసాయ రంగంలో అప్పులు చేసి 10 రూపాయలు వడ్డీకి తెచ్చి మరీ పెట్టుబడి పెడుతున్నారు, లేక దిగుమతులు పెడుతున్నారు, వారికి ఆ మందులు కొడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆ భూమి నుంచి ఆశించిన ఫలితాలు రావట్లేదు. వినాలి మాటలు చాలా జాగ్రత్తగా. వీళ్ళ పక్క నుంచి వీళ్ళు బాగానే చేస్తున్నారు, అర్ధరాత్రి 2 గంటలకు నీళ్లు పెడుతున్నారు, కరెంటు ఉచితంగా ఇచ్చారు, కానీ దిగుమతి అనేది పంట సరిగ్గా ఇవ్వట్లేదు, 100% రావట్లేదు. కానీ ఈరోజు దైవ సేవకుడిగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే కాయగూరలు పండిస్తున్నారో, వారందరికీ దైవ సేవకుడు నా ప్రార్థన నీ తరపున దేవునితో ఏంటంటే, దేవుడు నీవు ఇచ్చిన పడిన కష్టానికి ఆయన తగిన సరఫరా తగిన దిగుమతులు దేవునికి ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వ్యవసాయాలు చేస్తున్న వారికి శుభవార్త, ఈ 2017 సంవత్సరంలో దేవుడు నీ పంటలో ఎగుమతులు దిగుమతులు అనే రవాణాను, ఆగిపోయిన రవాణాను సాఫీ చేయబోతున్నాడు. నువ్వు ఎంతైతే పెట్టుబడి పెడతావో దేవునికి మరలా లాభాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి గొప్ప దేవుని బట్టి వ్యవసాయ రంగంలో మన కుటుంబాల్లో దేవుడు మన జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి చప్పటి కొడుతూ ఉన్న నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు వ్యవసాయ రంగం అయిపోయింది, కుటుంబం అయిపోయింది, విద్యార్థులు ఈ రోజుల్లో చదవనోడంటూ ఎవడో లేడండి. పల్లెటూరు వాళ్ళు అంటానికి లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇస్తున్న చెయ్యూతను బట్టి, తల్లిదండ్రులు ఇస్తున్న చెయ్యూతను బట్టి, కొంతమంది దాతలు ఇస్తున్న చెయ్యూతను బట్టి అందరూ చదువుతున్నారు. కానీ చిక్కుముడు ఎక్కడంటే ఇంకోటి జరగాలి, ఉద్యోగం రావాలి. నా సూత్రాన్ని మీరు పాటించాలి. ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలాలి, మొక్కకు నీళ్లు పోయాలి, అది పంటనివ్వాలి, రెండు జరగాలి ప్రతి చోట. ఇప్పుడు వీళ్ళ పక్క నుంచి చదువుతున్నారు, అవతల పక్క నుంచి ఎగుమతి దిగుమతి అనే విషయంలో వీళ్ళకి ఉద్యోగం రావట్లేదు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఉద్యోగం లేమితో బాధపడుతూ ఉన్నారో, చదివిన చదువుకు తగ్గట్టు ఉద్యోగం రాక నిరుత్సాహపడుతున్నారు, దైవ సేవకుడికి నా ప్రార్థన అటువంటి ఉద్యోగం యొక్క కరువులో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి మీరు చదివిన చదువుకి దేవుడు కృప చొప్పున గొప్ప ఉద్యోగము దేవుడు ఇప్పించాలి అని చెప్పి, ఆ రంగములో దేవుని యొక్క రవాణా దేవుడు సాఫీ చెయ్యాలని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మన ఎవరి బట్టి కార్యం చేయబోతున్నాడు. నెమ్మదిగా చప్పట్లు కూడా దేవునికి నామాన్ని పడుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను చెప్పనా, ఈ ప్రస్తుతము సాతాను గడి ఏలుబడి చేస్తున్న ఈ లోకంలో ఒక విషయం బాగా జరుగుతుంది, ఇంకో విషయం సరిగ్గా జరగట్లేదు. నా మాటలు వినాలి. ఎగుమతి సరిగ్గా జరుగుతుంటే దిగుమతి సరిగ్గా లేదు, దిగుమతి జరుగుతుంటే ఎగుమతి సరిగ్గా జరగట్లేదు. ఈ రవాణా ఆగిపోవటం చేత నీ జీవితంలో చాలా నిరుత్సాహము, చాలా బాధ, ఎందుకు నా జీవితం ఇలా తయారయ్యింది అని చెప్పి నువ్వు కంగారు పడుతున్నావు. ఈరోజు నీ దేవుడు ప్రతి జీవిత రంగంలో ఆయన తనకు రవాణాను ప్రారంభించి కొనసాగించబోతున్నాడు, సాఫీ చేయబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆరోగ్య రంగం ఈ ఆరోగ్య రంగంలో ఈ సూత్రం ఎలా ఉపయోగపడుతుందంటే, కొంతమంది చాలా బాగా తింటారండి, ఒక సైడ్ అయిపోయింది, రెండో సైడ్ ఏంటంటే
తిన్నా తిండికి తగ్గట్టు పని చేయలేరు. ఒక సైన్ని తింటాం బాగానే తింటారు, ఎందుకు తింటున్నావు నువ్వు? చక్కగా బలంగా పౌష్టికంగా పనిచేసుకోడాక, ఏమ రైట్? ఇప్పుడు చాలామంది జీవితంలో అనారోగ్యం ఎందుకంటే తినక కాదు, వినాల మాటలు తినక కాదు, బాగానే తింటున్నారు కానీ నీరసం, కానీ బీపీ, కానీ షుగరు. అంటే తినటం అనేది బాగానే తింటున్నావు కానీ దిగుమతి బాగానే చేసుకుంటున్నావు, కానీ ఎగుమతికి వచ్చినప్పుడు అయ్యారు నేను చేయలేనండి, మొయ్యనండి, నా జీవితంలో అబ్బో ఏంటో నీరసం అని ప్రార్థన చేయండి. దాన్నే మనం ఏమని పిలుస్తుంటాం? అనారోగ్యము, అస్వస్థత అని పిలుస్తున్నాం. ఈరోజు దైవ సేవకుడిగా నా ప్రార్థన, నీ ఆరోగ్యంలో తిన్నదానికి తగ్గ పని, ఆ శక్తిని పుంజుకుని చక్కగా నీ జీవితం ముందుకెళ్ళాలని చెప్పి, దేవుడి ఎగుమతిని దిగుమతిని సాఫీ చేయాలని చెప్పి నీ ఆరోగ్య రంగం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మన ఆరోగ్యాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నమ్మినారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఆర్థిక రంగంలో ఒక సైడ్ నుంచి, నీ సైడ్ నుంచి బాగానే వెళ్ళింది, ఆ సైడ్ నుంచి ఏం చేయాలంటే నీకు మరలా డబ్బులు రావాలి, అప్పుడే నీ జీవితం హ్యాపీగా ఉంటుంది, కులాసాగా ఉంటుంది. కానీ నువ్వు పెట్టుబడి పెడుతున్నావు కానీ అవతల పక్క నుంచి ఏం రావట్లేదు అంటే వాళ్ళు మళ్ళీ ఇవ్వట్లేదు. ఉదయకాశంలో దైవ సేవకుడికి నా ప్రార్థన, నీ ఆర్థిక రంగాన్ని, ఆర్థిక రంగంలో ఉన్న రవాణాన్ని దేవుడు సాఫీ చేసి నువ్వు ఇచ్చిన వారు మరలా ప్రేమతో నీకు ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. అట్టివారు ఎవరైనా ఉంటే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరుగా వ్యాపార రంగంలో 1,000 నుంచి 1,00,000 వరకు చాలామంది వ్యాపారులు పెట్టుబడులు పెడుతున్నారు, కానీ ఆ పెట్టుబడికి తగ్గ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు, ఆ పెట్టుబడి తగ్గ లాభాన్ని పొందలేకపోతున్నారు. ఈరోజు వ్యాపారం చేసేవరకు నా మనవి మీ తరపున దేవునితో నేను ప్రార్థించేది, విన్నవించేది ఏంటంటే, దేవుడు మీ పెట్టుబడికి తగ్గ లాభాలు అందించాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీ షాపులు అయితే దేవుడు కస్టమర్స్ని పంపించాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎట్టి స్థితిలో, ఎటు చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఏ వ్యాపారం చేస్తున్నా, దేవుడు నీ జీవితంలో ఎగుమతి దిగుమతి అనే విషయంలో రవాణాను దేవుడు సాఫీ చేసి ప్రతి ట్రాఫిక్ జామ్ను తీసివేసి ప్రతి ఆటంకాన్ని దేవుడు నియంత్రించి నీ జీవితంలో మరలా దాన్ని కొనసాగించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. నెమ్మదిగా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి సంఘములో ఇది ఎలా ఉందో చెప్తాను. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ఎగుమతి దిగుమతి అనేది ఎలా ఉందో నేను చెప్తాను. మన ప్రార్థనలు ఎగుమతి చేస్తుంటే దేవుడి వద్ద నుంచి జవాబు దిగుమతి కావాలి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మీ చెయ్యి చూపించండి. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అనేది మన అవసరం దేవుడికి మనం ఏం చేస్తామంటే ఎగుమతి చేస్తున్నాం. జవాబు అనే దిగుమతి ఆయన దగ్గర నుంచి రావాలి. దయగల తండ్రి పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ మాటలు వ్యర్థం కాక మంచి నిలబడి తన బిడ్డల హృదయాల్లో ఫలింపచి బిడ్డలందరినీ మీరు దీవించు ప్రభు. నాయనా, వారి జీవితంలో కొద్దివి ఏమైందో, అవసరం ఏమైందో, చేయవలసింది ఏమైనదో, ఎరగవలసింది ఏమైనదో దేవా బిడ్డలు తెలుసుకొని ముందుకు సాగుటకు నీ వాక్యము తండ్రి దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో ప్రభా త్రోవ పక్కన ముళ్ళ పదలో రాతి నెలబడి విత్తన వలే కాక నిరంతరంగా ఫలించి వారి జీవితంలో పరిపూర్ణతలోకును బహుమానాలు పొందేవారుగాను నీ యొక్క ఆశీర్వాదాలు పొందారు సిద్ధపరిచి మహిమ తెచ్చుకోండి. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.